नगर कर्नूल जिला चारकोंडा मंडल में दलित बंधु पथका पकड़बंदी अमल कलेक्टर उदय कुमार दिल्पार सीएम इच्छा आदेश मेरे को इपड़के उन्नत स्थाई समावेश में चारकोंडा मंडल केन्द्र में प्रजा प्रतिनिधुलतो कल दलित अवगाहन कल्पिंचामन्नारु राबोये रोजुल्लो पथकम अमल विधि विधानाल संबंधित अधिकारुलकु शिक्षण इच्ची लब्धिदारुल एंपिक कार्यक्रम चेपड़तामनि तेलिपारु दलित बंधु तो पाटु प्रभुत्वं चेपट्टे प्रति पथकान्नि प्रजल वद्दकु तीसुकेल्लेंदुकु अंदरिनी कलुपुकोनि जिला अभिवृद्धिकि कृषि चेस्तानंटुन्न नगर कर्नूल कलेक्टर उदय कुमार तो मा प्रतिनिधि शेखराचारी फेस टू फेस సమాజంలో అసమానతలు అంతరాలు తొలగించడానికి దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి దళిత బంధు అనే పథకానికి సీఎం కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 4 మండలాలను సెలెక్ట్ చేశారు దాంట్లో నాగర్ కర్నూలు జిల్లాలోని చారగొండ మండలాన్ని కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద దళిత బంధు పథకం అమలు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఉన్నత స్థాయి సమావేశాలు సీఎం కేసీఆర్ గారు జరిపారు ప్రస్తుతం ఇదే అంశం మాట్లాడడానికి ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ఉదయ్ కుమార్ గారి వద్ద ఉన్నాము వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ సార్ చెప్పండి సార్ ఈ దళిత బంధు పథకం ఇప్పటికే మీకు ఉన్నత స్థాయి సమావేశానికి హాజరయ్యారు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి తర్వాత ఎట్లా అమలు చేయబోతా ఉన్నారు దళిత బంధు స్కీమ్ అనేది స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసిన వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారు 4 మండలాల్లో తీసుకోవడం జరిగింది 4 మండలాలు కూడా రాష్ట్రంలో నలుమూలలా ఉండేట్లు సో దాట్ వీటి నుంచి 4 మండలాల నుంచి మనం నేర్చుకునే ఏవైతే పాఠాలు ఏవైతే ఉంటాయో మిగిలిన జిల్లాల్లో కూడా వీటిని అప్లై చేసేదానికి ఈజీగా ఉండేటట్లుగా ఈ 4 మండలాలు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మన మండలం చారకొండ మండలం నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మండలాన్ని కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద సాచ్యురేషన్ బేసిస్లో సాచ్యురేషన్ మోడ్లో అన్ని కుటుంబాలకు కూడాను కవర్ అయ్యేటట్లు దళిత బంధు స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నత స్థాయి సమావేశాన్ని తీసుకోవడం జరిగింది మనకిచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ప్రస్తుతానికి మనం చిన్న అవేర్నెస్ క్యాంప్ ఆర్ అదర్వైజ్ చిన్న సభ లాంటిది ఒకటి మనం చారుగొండ మండలంలో కూడా 2 రోజుల కిందట మనం కండక్ట్ చేశాం దాంట్లో వివిధ ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలకు కూడా అసలు దళిత బంధు స్కీమ్ అంటే ఏంటి మనం ఏం చేయబోతున్నాం అనే దాని గురించి వాళ్ళకి చిన్న అవగాహన సదస్సు లాంటిది కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా చిన్న అవగాహన కండక్ట్ ఇచ్చే ప్రయత్నం ఒకటి చేయడం జరిగింది చెప్పండి ఈ దళితులలో అంటే కొంతమందికి వస్తాయి లేదంటే కొంతమందికి రావని అపోహలు కూడా ఉన్నాయి దీనిపైన ఈ దళితులకు ఏం చెప్తారు సార్ మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మొన్న ఉన్నత స్థాయి సమావేశంలో జరిగిన డిస్కషన్స్ ప్రకారం ప్రతి కుటుంబానికి కూడా మనం కుటుంబము అని డిఫైన్ చేసే ప్రతి యూనిట్కి కూడాను ఈ 10 లక్షల రూపాయల ఏదైతే స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ని వర్తింపజేస్తాం దానికోసమని ఒక సపరేట్ అకౌంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది దళిత బంధు అకౌంట్ అని ఆ అకౌంట్ ఓపెనింగ్ అట్లాగే దానికి సంబంధించినటువంటి మిగతా డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడము వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడము ఏ రకమైనటువంటి లైవ్లీహుడ్ యాక్టివిటీస్ అంటే దళిత బంధు అనే స్కీమ్ మేజర్గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటి అని అంటే ప్రతి దళిత కుటుంబంలో నుంచి కూడా వాళ్ళ సొంతగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఓ వ్యాపారాన్నో ఆ వ్యాపార రిలేటెడ్ వ్యాపారానికి సంబంధించిన అనుబంధమైన యాక్టివిటీస్ని కానీ వాళ్ళు టేకప్ చేయడానికి ఈ సీడ్ మనీ కింద ఈ మనీని వాడుకోవాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అనమాట దానికి తగ్గట్టుగానే మేము ప్రొసీడ్ అవుతున్నాం ఇప్పటికే చారగొండ మండలంలో మీరు అక్కడికి అవగాహన సదస్సుగా వెళ్ళారు తర్వాత అక్కడికి చాలామంది కూడా ప్రజాప్రతినిధులు అటెండ్ అయ్యారు దీనికి సంబంధించినటువంటి ఈ పథకం అమలు చేయడానికి ఎప్పటి నుంచి సర్వే ప్రారంభం కాబోతుంది ఈ పథకానికి సంబంధించి సర్వే ఏ రకంగా కండక్ట్ చేయాలి అండ్ సర్వేలో ఏ రకమైన క్వశ్చన్స్ మనం అడగాల్సి ఉంటుంది అట్లాగే ఈ సర్వే నుంచి మనం ఏ రకమైన అవుట్పుట్ని అంటే ఈ సర్వే నుంచి మనకు ఏ రకమైన విషయాలు తెలుస్తాయి అనే దానికి సంబంధించి ఒక చిన్న ట్రైనింగ్ క్యాంప్ లాంటిది త్వరలో జరగనుంది దానికి సంబంధించి ఈ 4 జిల్లాల్లో ఏ జిల్లాల్లో అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నారో ఆ జిల్లా కలెక్టర్లు వాళ్ళ టీమ్స్ని కూడా కరీంనగర్లో మొదటి విడతగా అక్కడ చేశారు కాబట్టి అక్కడ ఏ రకంగా చేశారు ఏ రకంగా చేయాలి అనే ట్రైనింగ్ క్యాంప్ అతి త్వరలో జరగనుంది అది జరగగానే ఇమీడియట్గా మనము ఈ సర్వే కండక్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తాం జిల్లాలో ఇప్పటికీ కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకున్నారు తర్వాత హరితహారం పైన ఎట్లా ఉంది సార్ ప్రోగ్రెస్ కోవిడ్ వ్యాక్సినేషన్ని ఇప్పుడు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సాచ్యురేషన్ మోడ్లో అన్ని విలేజెస్లో అన్ని వార్డ్స్లో కూడా మనం కండక్ట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించి ఉన్నారు. దానికి తగ్గట్టుగా గౌరవ సిఎస్ గారు కూడా మా అందరి కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతి విలేజ్లో ప్రతి సబ్ సెంటర్ వైజ్గా సబ్ సెంటర్స్ మన దగ్గర ఉన్నటువంటి 168 సబ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సబ్ సెంటర్స్ని కూడా విలేజ్ వైజ్గా మనము ప్లానింగ్ చేయించి ప్రతి సబ్ సెంటర్లో ప్రస్తుతానికి సబ్ సెంటర్ ఏ హెడ్ క్వార్టర్స్లో ఏ విలేజ్లో జీపీలో అయితే ఉందో అక్కడ జరుగుతూ ఉంది. ఫర్ ఫ్యూ డేస్ 2-3 డేస్ వరకు క్యాంప్ ఇక్కడ జరుగుతుంది. దాని తర్వాత ఏ విలేజ్లో నెక్స్ట్ క్యాంప్ జరుగుతుందో అదంతా కూడా షెడ్యూల్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. ఇవి కూడా మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఆ సర్క్యులేట్ అవుతున్న డేట్స్ ప్రకారము ఆ సబ్ సెంటరు ఆయా విలేజెస్లో సాచ్యురేషన్ మోడ్లో కంప్లీట్ చేస్తూ 100%గా వ్యాక్సినేషన్ చేశాము అని ఆ డిక్లరేషన్ చేస్తూ ముందుకు సాగుతాము. సో వ్యాక్సినేషన్కి సంబంధించి గవర్నమెంట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఇవ్వడం జరిగిందో 100% మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. జిల్లాలో జిల్లా పరిపాలనా అధికారిగా రీసెంట్గా జాయిన్ అయ్యారు, తర్వాత జిల్లా ప్రజలకు కానీ అభివృద్ధిలో అంటే ఎట్లా సహకరించమని చెప్తారు, ఎలాంటి మెసేజ్ ఇస్తారు సార్? రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం, దళిత బంధు లాంటి ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఏవైతే లాంచ్ చేసి అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు అభివృద్ధి అనేది చెందేటట్లుగా ఏ రకమైన ప్లాన్స్ అయితే చేస్తున్నారో వాటిలో మన జిల్లా కూడా అన్ని ప్రాంతాలకి అభివృద్ధి చేసేటట్లుగా మనము అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ని అందరితో పాటు కలుపుకొని పనిచేస్తూ ఉన్నాము. అండ్ దీంట్లో 100% గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవుతాం. మొత్తంగా చూసినట్టయితే కలెక్టర్ ఉదయ్ కుమార్ గారు చెప్పిన పరిస్థితి, దళిత బంధు అనే పథకం, ఉన్నతాధికారుల ఆదేశాలు, తర్వాత సీఎం కేసీఆర్ గారి ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయో ఆ రకంగా పూర్తి స్థాయిలో చారగొండ మండలంలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా హరితహారం, తర్వాత వ్యాక్సినేషన్, కోవిడ్ వ్యాక్సినేషన్తో పాటు జిల్లా అభివృద్ధికి అందరినీ కలుపుకొని పోయి ఆ జిల్లా అభివృద్ధికి దోహదపడతాం, జిల్లా అభివృద్ధి ఏదేంగా పనిచేస్తా అని చెప్పేసి కలెక్టర్ ఉదయ్ కుమార్ గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.